సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా కొరకు ఒక మందిరాన్ని కట్టమని దావీదును అడిగాడు. దావీదు కట్టడానికి సిద్ధమైనప్పుడు దేవుడు ఏమన్నాడండి, నీ ఎముకలో నుండి ఒక కుమారుణ్ణి తీసి నేను నా పరిశుద్ధ మందిరాన్ని కట్టిస్తాను అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే నీవు ఈ లోకములో నీ చేతులు రక్తమయమయ్యాయి, నువ్వు పాపము చేసావు, కనుక నీ అస్తాలతో నా పరిశుద్ధ మందిరము కట్టకూడదు. నా పరిశుద్ధ మందిరము కట్టేవాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు, అతి పరిశుద్ధుడిగా నేను నీ కుమారుణ్ణి తీసుకుని నేను ఒక మందిరాన్ని కడతాను అని వాగ్దానం చేశాడు. నిర్గమాకాండ నేను వారిలో కలిసి నివసించునట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును వారు నిర్మించాలి. ఆ పరిశుద్ధ స్థలం అది దేవాలయముగా మనకు ఎంతో ఆశీర్వాదకరమైన స్థలముగా దేవుడు మాట్లాడే స్థలముగా ఒక స్థలాన్ని నీవు నిర్మించమని ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒకటో రాజులు 9వ అధ్యాయము 1వ రాజులు 9:2 చూడండి, 2వ వచనం చూడండి. గిబియోనులో ప్రత్యక్షము అయినట్లు రెండోమారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చాను, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని, నా నామము సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడనే ఉంటుంది. గిబియోనులో ప్రత్యక్షమైనట్టు రెండోమారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిచ్చెను, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించున్నాను, నా నామమును అక్కడ సదాకాలము ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడనే ఉంటుంది. సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా కొరకు ఒక మందిరాన్ని కట్టమని దావీదును అడిగాడు. దావీదు కట్టడానికి సిద్ధమైనప్పుడు దేవుడు ఏమన్నాడండి, నీ ఎముకలో నుండి ఒక కుమారుణ్ణి తీసి నేను నా పరిశుద్ధ మందిరాన్ని కట్టిస్తాను అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే నీవు ఈ లోకములో నీ చేతులు రక్తమయమయ్యాయి, నువ్వు పాపము చేసావు, కనుక నీ అస్తాలతో నా పరిశుద్ధ మందిరము కట్టకూడదు. నా పరిశుద్ధ మందిరము కట్టేవాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు, అతి పరిశుద్ధుడిగా నేను నీ కుమారుణ్ణి తీసుకుని నేను ఒక మందిరాన్ని కడతాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసి ఆ వాగ్దానాన్ని బట్టి ఏం చేశాడు చెప్పండి? దేవుని ఆలయము ఆయన కట్టించుకున్నాడు. నేను వారిలో నివసించున్నట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. దేవుడు అంటున్నాడు, నాకు ఒక పరిశుద్ధ స్థలము కావాలి, నేను వారి మధ్యలో ఉండాలి అంటే. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశములో ఉన్నది, ఆయన పాదపీఠము ఏముంది చెప్పండి? భూమి అయి ఉన్నది. భూమి మీద ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనము. ఆయన చేతులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఇకప్పుడు ఎలా ఉన్నాయి చెప్పండి? ఎంత పెద్ద చేతులు. కనుక ఆయన పాదపీఠము మీద మనం ఉన్నాం. కనుక ఆయనను మనము ఆయనకు ఆలయం కట్టాలంటే మన వల్ల కాదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నేను కలుసుకునే స్థలములో ఒక బలిపీఠాన్ని మీరు నాకు ఏర్పాటు చేయండి. నిర్గమాకాండ
నేను వారిలో కలిసి నివసించునట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును వారు నిర్మించాలి. ఆ పరిశుద్ధ స్థలం అది దేవాలయముగా మనకు ఎంతో ఆశీర్వాదకరమైన స్థలముగా దేవుడు మాట్లాడే స్థలముగా ఒక స్థలాన్ని నీవు నిర్మించమని ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 1 రాజులు 9:2 చూడండి. గిబియోనులో ప్రత్యక్షము అయినట్లు రెండోమారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించితిని, నా నామము నా నామము సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడనే ఉంటుంది. గిబియోనులో ప్రత్యక్షమైనట్టు రెండోమారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిచ్చెను, నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించున్నాను. నా నామమును అక్కడ సదాకాలము ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధము పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడనే ఉంటుంది. సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా కొరకు ఒక మందిరాన్ని కట్టమని దావీదును అడిగాడు. దావీదు కట్టడానికి సిద్ధమైనప్పుడు దేవుడేమన్నాడండి, నీ ఎముకలో నుండి ఒక కుమారుణ్ణి తీసి నేను నా పరిశుద్ధ మందిరాన్ని కట్టిస్తాను అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే నీవు ఈ లోకములో నీ చేతులు రక్తమయమయ్యాయి, నువ్వు పాపము చేశావు, కనుక నీ అస్తాలతో నా పరిశుద్ధ మందిరము కట్టకూడదు. నా పరిశుద్ధ మందిరము కట్టేవాడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు, అతి పరిశుద్ధుడిగా నేను నీ కుమారుణ్ణి తీసుకుని నేను ఒక మందిరాన్ని కడతాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసి ఆ వాగ్దానాన్ని బట్టి ఏం చేశాడు చెప్పండి? దేవుని ఆలయము ఆయన కట్టించుకున్నాడు. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి? నా మందిరమును నేను అక్కడ పరిశుద్ధపరుస్తాను, అనేకులకు ప్రార్థనా మందిరముగా నేను దానిని వారికి ఆశీర్వాదంగా ఇస్తాను. నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడనే ఉండును. దేవునికి సోదరము అలలే, దేవుడు కోరుకున్నాడు, నాకు ఒక మందిరాన్ని మీరు ఏర్పాటు చేయండి, నేను మీతో మాట్లాడతాను, మీ మనవి వింటాను, మిమ్మల్ని ఆనందింప చేస్తాను, మీరు నాలో ఉంటారు, నేను మీలో ఉంటాను. దేవునికి సోదరము హల్లెలూయ అని చెప్పి దేవుడు తానంతట తానే ఈ లోకములో దేవుడు అంటున్నాడు, దేవుని నివాసం ఇప్పుడు మనుష్యులతో కూడా ఉన్నది అని ఆయన రుజువు చేసుకోవటానికి ఒక మందిరాన్ని ఆయనే మనకు ఒక బలిపీఠాన్ని ఆయనే కట్టి మనతో ఆయన ఐక్యము కలిగిన వాడిగా మనలో ఉండటానికి ఆయనే మన మధ్యన నివాసం చేయటానికి మనల్ని ఆనందింప చేయటానికి ప్రభు మన పక్షాన కృపను చూపి ఉన్నాడు. చూడండి ద్వితీయోపదేశ కాండము 5:12. మీ దేవుడైన యెహోవా మీకు ఆయన ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. మీరు 6 దినములు కష్టపడి నీ పని అంతయు చేయవలెను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను
నీ దాసుడైనను నీ దాసియైనను నీ ఎద్దైనను నీ గాడిదైనను నీ పశువులలో ఏదైనను ఏదైనను నీ ఇళ్ళల్లో ఉన్న పరదేశియైనను ఏ పని కూడా చేయకూడదు దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు అంటున్నాడు ఆయన ఏర్పాటు చేసిన విశ్రాంతి దినము అతి పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధమైన మందిరములో మనం ఏమంటున్నారు చెప్పండి మీరు ఆరు దినాలు పని చేసుకోండి ఏడో దినాన నా మందిరములో మీరు కనపడాలి నీ కుమారులు నీ కుమార్తెలు అలాగే నీ దగ్గర ఉన్న పనివారు నీ దగ్గర ఉన్న ఎవరైతే నీ దగ్గరలో ఉన్నారో వారందరూ కూడా నా మందిరములోనికి రావాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈ రోజు ఇంటికి ఒక్కళ్ళే వస్తున్నాం మనం అంతేనా ఇంటికి ఒక్కళ్ళు ఇంటికి ఒక్కళ్ళు వస్తే దేవుని మందిరం అంతా కూడా మనం అనుకుంటున్నాం మన ఇంటి మొత్తానికి దీవెన సరిపోద్ది అనుకుంటున్నాం కనుక దేవుడు అంటున్నాడు మీ ఇంటిలో ఉన్న కుమారులేండి కుమార్తెలేండి అలాగే నీ కుటుంబములో ఉన్న పనిచేసే పనివారితో సహా నా మందిరములోకి వచ్చి నాకు పరిచర్య చేయుసు నాకు దాసులై నా నామమును మీరు ఆచరించవలాలి ఆయన పరిశుద్ధ నామాన్ని ఆచరించాలి ఆయన వాక్యాన్ని మనము వినాలి ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి కనుక దేవుడు మనకు తెలియజేసిన ఈ ఆజ్ఞలలో మనము అనుసరించినప్పుడే మనం ఆశ్చర్యదించబడతాం కనుక మనము అనుసరించినప్పుడు దేవుని సన్నిధిలో దీవెన మనకు ఉండనే ఉండదు చూడండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూడండి నా విశ్రాంతి దినము వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠమైన దినమని నీవు ఓరక ఉండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు చెప్పండి ప్రతిష్టమైన జనమని ఘనమైనదని ప్రతిష్ట అయిన దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని మీరు ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు దేశము యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవములో ఉంచదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అక్కడ దేవుడు ఏమంటున్నారండి నా విశ్రాంతి దినమును వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమును నీవు ఓరక ఉండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ట దినమని ఘనమైనదని అనుకుని దానిని ఘనముగా ఆచరించండి ఆయనకు ప్రతిష్ట దినము ప్రతిష్ట చేయబడిన దినం ఆయన ఆరు దినములలో ఈ సృష్టిని సృష్టించాడు ఆరు దినములు అయిన తరువాత ఏడో దినాన దేవుడు లోకంలో విశ్రాంతి పొందాడు మానవుణ్ణి ఆ నోటి మాటతో సృష్టించల ఆయన ఏం చేశాడు చెప్పండి తన అస్తాలతో మానవుణ్ణి రూపించాడు కనుక మానవుడికి ఒక రూపాన్ని ఇచ్చాడు ఆ మానవుడు ప్రత్యేకతగా ఈ లోకములో దేవుడు చేసిన ఈ ప్రకృతి అంతా మీద ఒక అధికారిగా ఉండాలని ఈ ప్రకృతి మీద నేను సృష్టించిన నరుడు ఒక అధికారిగా ఉండాలి అంటే దేవుడు ఏం చేశాడు చెప్పండి విశ్రాంతి దినమున మన ఊరకనే ఉండి ఆ విశ్రాంతి దినము దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి నీవు ఆయనను ఘనముగా ఆచరించాలి దేవునికి స్తోత్రము హల్లెలూయ ఘనముగా ఆయన సన్నిధిలో నీవు ఘనపరచాలి ఆయనను ఆరాధన చేయాలి ఆయన సన్నిధిలో ముందుగా ఉండాలి ఆయన సన్నిధిలో పరిచర్య చేయాలి ఆయనకు దాసులుగా ఉండాలి నీకు కలిగిన సమస్తం ఏదైనా సరే ఒకవేళ గాడిదలైనా
ఎడ్లైనా అలాగే నీకు ఏదున్నా వాటికి కూడా విశ్రాంతిని ఇవ్వాలి ఆ విశ్రాంతి దినము దేవుని మందిరములో ప్రవేశించి ఆయనను ఘనముగా నీవు ఆశ్రయించినప్పుడే దేవుడు అంటున్నాడు అక్కడ ఏమన్నారు చెప్పండి యాకోబు యొక్క స్వాస్థ్యము నీ అనుభవములోనికి వచ్చును దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించదను దేశము యొక్క ఉన్నత స్థానం దేశములో ఉన్న ఉన్నత స్థానం నీ కుటుంబానికి ఇస్తా అలాగే నీ వశములో ఉంచుతా యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా నీ వశములో ఉన్నాయి దేవుని సన్నిధిలో ఆయన వాక్యానుసారముగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు అంటున్నాడు ఓ దేశములో ఉన్న ఉన్నత స్థానాలన్నీ నీ కుటుంబానికే ఇస్తాను అని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి లూకా సువార్తలో ఆ 4వ అధ్యాయం 31 చూడండి యేసు ప్రభువారు విశ్రాంతి దినమునకు ఆయన వారికి బోధించుచుండెను వారికి బోధిస్తున్నాడండి ఆయన వాక్యం ఎలా ఉంది చెప్పండి అక్కడ అధికారముతో ఉన్నది పౌరుషముతో ఉన్నది విశ్రాంతి దినాన్ని సృష్టించింది ఆయనే విశ్రాంతి దినమునకు ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి విశ్రాంతి దినమునకు చదవండి వాక్యం చదవండి ఆయన వాక్యము అధికారముతో కూడినదాయెను కనుక ఆయన బోధలకు ఆయన ఆశ్చర్యపోతున్నారండి కనుక విశ్రాంతి దినమునకు ఆయన అధికారి అయి ఉన్నాడు ఆ విశ్రాంతి దినము ఆయన బోధించే శక్తిని కలిగి ఉన్నాడు ఈ లోకములో సాతాను బంధకాలలో అవినీతిలో అక్రమాలలో పాపములో జీవించే వారిని విడిపించే అధికారాన్ని కలిగి ఉన్నాడు ఆయన కనుకనే అక్కడ ఆయన అధికారముతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ దురాత్మ పట్టిన వారు అనేకులు కూడా విడిపించబడి ఉన్నారు అక్కడ దురాత్మ చేత బాధించబడుతున్న అనేకులు అక్కడ విడుదల పొంది ఉన్నారు ఈ బోధలు వినినప్పుడు ఈ మాటలు అక్కడ అంగీకరించినప్పుడు అనేకులలో అక్కడ నూతనమైన పరివర్తన కలిగింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఈయన ఎవరు ఈయన ఎంత శక్తివంతుడే మాట్లాడుతున్నాడు ఈ అధికారముతో ఈయన మాట్లాడుతున్నాడు కనుక సాతాను గద్దిస్తున్నాడు అలాగే దురాత్మ క్రియలన్నీ పారిపోతున్నాయి పాపముతో ఉన్నవారు రక్షించబడుతున్నారు అలాగే వ్యాధులతో ఉన్నవారు స్వస్థత పడుతున్నారు ఈయన ఎవరో అని చెప్పి అక్కడ ఉన్న వారందరూ కూడా కలవరపడ్డారంట దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక విశ్రాంతి దినమునకు ఆయన ప్రభు అయ్యి ఉన్నాడు విశ్రాంతి దినమున ఆయన శక్తివంతమైన ఆయన దేవుడై ఉన్నాడు ఆ విశ్రాంతి దినము సమస్త మానవ జాతికి ఆనందము సంతోషాన్ని కలగచేసి అధికారాన్ని కలిగిన దేవుడు ఈ లోకములో అధికారముతో ఆయన మాట్లాడి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే అనేకులు ఆశ్చర్యపోయారు అక్కడ ఎందుకంటే యేసు ప్రభువారు మాట్లాడుతుండేనే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి యేసు ప్రభువారు మాట్లాడుతుండేనే స్వస్థతలు కలుగుతున్నాయి కనుక ఈయన ఎవరు ఈయన ఎంత శక్తిగా మాట్లాడుతున్న ఈ మాటలలో శక్తి ఏమిటి అని అనేకులు ఆలోచించినప్పుడు ఆయన విశ్రాంతి దినమునకు ఆయన ప్రభు అయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వాక్యములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చూడండి చూడండి యోహాను సువార్త చెప్పండి అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారమును నేనే నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము కూడా వారు ఆకలి కొనరు నా యందు మీరు విశ్వాసముంచి ఎప్పుడు కూడా దప్పిక కొనరు మీరు నన్ను చూచి కూడా విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని అక్కడ దేవుడే ఉంటున్నారండి ఇదిగో నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము కూడా లేమి కలగనే కలగదు యేసు ప్రభువారు అంటున్నాడు నా యొద్దకు వచ్చువానికి ఏ మాత్రము కూడా లేమి కలగదు నా యందు విశ్వాసముంచిన వానికి ఆహారము వాడికి సమృద్ధిగా
ఉంటుంది కానీ మీరు చూసి ఉండి కూడా విశ్వాసం లేని వారిగా ఉంటున్నారు అని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు నిర్గమకాండము 16 అధ్యాయములో అక్కడ చూడండి 25 లో దేవుడు ఏమన్నాడంటే మీరు విశ్రాంతి దినమున వ్యాపారము చేయకండి లోక వార్తలు చెప్పుకొనకండి ఏ పనులు కూడా మీరు పూనుకోవద్దండి అక్కడ కొంతమంది ఏం చేస్తారు చూడండి అక్కడ చూడండి మోషే నేడు దాని తినుడి ఆ నేడు దినము యెహోవాకు విశ్రాంతి దినము ఆ నేడు అది బయట దొరకదు ఆ ఆరు దినములు దాని కూర్చుకొనవలెను ఆ విశ్రాంతి దినమున అనగా ఆ ఏడవ దినమున అది దొరకదు అనెను ఆ అట్లు జరిగెను ఆ ప్రజలలో కొందరు ఏడవ దినము దాని కూర్చుకొన వెళ్ళగా ఏడో దినమున వారు కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమియు దొరకకపోయెను అందుకు యెహోవా మోషేతో ఇలాగు అంటున్నాడు మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును ననుసరించి నడవనల్లరు చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను కనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలెను ఏడవ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదు అనెను అక్కడ ఏం చెప్పారు చెప్పండి ఆరు దినములు పని చేయండి ఆరు దినములలోగా మీరు పరిశుద్ధ దినం విశ్రాంతి దినం వచ్చినప్పుడు మీరు రెండో రోజు ఆహారాన్ని కూడా సిద్ధపరచుకోండి ఆరు దినములు మీరు కష్టపడండి ఆరు దినములు కష్టపడిన తర్వాత ఏడో దినాన మీరు విశ్రాంతి పొందాలి ఏడో దినాన మీరు రెండో రోజుకు కూడా మీరు ఆహారాన్ని సిద్ధపరచుకోండి కానీ విశ్రాంతి దినమున మాత్రం మీరు ఎవరు కూడా ఏ పని చేయకూడదు ఏది పని తలపెట్టకూడదు అని దేవుడు చెప్పిన మాటను తోచివేసి కొందరు ఏం చేశారు చెప్పండి విశ్రాంతి దినము సమకూర్చుకోవడానికి సంపాదించుకోవడానికి కొంతమంది వెళ్ళారంట వెళ్ళితే వాళ్ళకి ఏం దొరికింది చెప్పండి ఏమీ దొరకలేదు వారికి అక్కడ వెళ్ళారంట వెళ్ళినప్పుడు వారు ఎంతో ప్రయాసపడుతున్నారు అక్కడ దేవుని మందిరములోకి వెళ్ళినప్పుడు సంతోషంగా ఉన్నారు ఆ తర్వాత విశ్రాంతి దినము కూడా వెళ్దాం ఈరోజు వ్యాపారం చేద్దాం ఈరోజు ఈ చిన్న పనిగా చేసొచ్చేద్దామని చెప్పి వారు వెళ్ళారు కానీ అక్కడ పనులు అవ్వటలేదు వారు అనుకున్నది వారికి దొరకనే దొరకలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక వారు ఒట్టి చేతులతో వచ్చేసారు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు మోషే దగ్గరికి వచ్చి అయ్యా మేము విశ్రాంతి దినమును నిర్లక్ష్యత చేసి అపవిత్రత పరిచి మేము వెళ్ళాం సంపాదించుకోవాలని కానీ మాకు ఏమీ దొరకలేదయ్యా అన్నప్పుడు దేవుడు అంటున్నాడు వారు ఎన్నాళ్ళు నా ఆజ్ఞలను వారు నిర్లక్ష్యత చేస్తారు ఎన్నాళ్ళ వరకు వారు నన్ను అలక్ష్యం చేస్తారు అని దేవుడు అక్కడ వారిని కోపగిస్తున్నాడు కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మీరు ఆరు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేవారైతే ఆయన ఆజ్ఞకు లోబడేవారైతే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించే తీర్మానం కలిగిన వారైతే తక్షణమే మీరు ఏం చేస్తారు చెప్పండి విశ్రాంతి దినమునకు కావలసిన సమృద్ధిని ఆయన మీకు ఆరో దినానే సమకూరుస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆరో దినానే మీకు సిద్ధపరుస్తాడు ఎప్పుడైతే మీ హృదయాలలో విశ్రాంతి దినము పవిత్రతగా మనం ఉండాలి ఆయన మందిరానికి వెళ్ళాలి త్వరగా వెళ్ళాలి త్వరగా ఆయనను ఆరాధించాలి త్వరగా ఆయన పరిచర్య చేయాలి ఆయన సన్నిధిలో మనం అంతా వెళ్ళాలి అనుకుని ఎప్పుడైతే మీకు ఆలోచన వచ్చిందో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి దానిని పరిశుద్ధపరిచి ఘనముగా ఆయన ఆ ఘనత పొంది ఆ తర్వాత మీకేం చేస్తాడు చెప్పండి యాకోబు యొక్క స్వాస్థ్యాన్ని మీకు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రము దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు సంఘస్థులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను మాకు ఈయనకి కిడ్నీలు పాడువైపోయినాయని 4 నెలల క్రితం జూన్ 1 నుంచి తెలిసింది
మేము డయాలసిస్ కని జూన్ నెలంతా ఒక 10 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాము వచ్చాము వచ్చినాక మాకు నున్నలో తెలిసిన ఆయన భిక్షాలు అన్న అన్నయ్య మా ఇంటికి వచ్చి మాకు తెలిసిన ఆయన మా ఇంటికి వచ్చి ఇక్కడ ప్రార్థన జరుగుతాయమ్మ మంచి స్వస్థతలు జరుగుచి మీరు ఒకసారి రండమ్మ అని అన్నారు అయినా గాని మాకు ప్రేరేపణ కలగలేదు మేము రెండు వారాలు అయినాక ఫస్ట్ వారం అయినాక వద్దాంలే అనుకునేపాటికి ఈయనకి చేనికి చేతికి మిషన్ వేయాలి అన్నీ హాస్పిటల్లో జాయిన్ ఉంది అని అన్నారు హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ 10 రోజులకు వచ్చేసాము వచ్చినాక ఆ వారం కూడా కుదరలేదు అట్టగే రెండు వారాలు అయిపోయిని రెండు వారాలు అయిపోయినాక మూడో వారం కంపల్సరీగా వెళ్ళాలి నువ్వు రావాలి అని నిన్ను తీసుకుని నా బిడ్డలతో సహా నేను వచ్చాను ఈ గృహానికి ఈ సన్నిధానానికి సన్నిధానానికి వచ్చిన ఫస్ట్ సార్ అయితే ఫస్ట్ వారము నెక్స్ట్ గురువారము పౌర్ణమి మొదటి రోజు 24 గంటల ప్రార్థన మీరు తప్పకుండా రమ్మని అమ్మగారు చెప్పారు సరేనని అమ్మగారు చెప్పినట్లే వచ్చాము అప్పటికి నా బాగా నీరసంగానూ నడవలేని ఇదిలో కూర్చోలేని ఇదిలో ఉన్నాడు ప్రభువా అందరూ నిన్ను స్తుతిస్తున్నారు ఈయన నిలబెట్టు చాలు నీరసం అనేది తీసివేయ్యా అని రాత్రంతా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాము అలాగే మూడు వారాలు వచ్చాము మూడు వారాలు వచ్చిన ఆయన సరిగ్గా అన్నం తింటలేదు అమ్మా మీ వారు ఏం తింటున్నారు ఏంటి అని అంటే అమ్మా ఇలాగ పెరుగన్నం తప్ప ఇంకేం తింటలేదమ్మా అని అంటే అమ్మా భోజనం తీసుకుని నాకు తీసుకురా నేను ప్రార్థన చేస్తాను అని అన్నారు అప్పటి నుంచి ఇక్కడ భోజనం జరిగిన ప్రతిసారి ఈయన భోజనం అన్నిటి కొంచెం కొంచెం అలాగే పెడుతున్నాను అలాగే పెట్టినా కానీ ఇంటికాడ కూడా అలాగే ఇక్కడ ఎలా పెడుతున్నాను అక్కడ కూడా ఇంటికాడ కూడా కొంచెం అలాగే పెడుతున్నాను పెరుగు కొంచెమే పెడుతున్నాను మిగతా ఇవన్నీ బాగానే పెట్టినా కానీ ఆయనకి నీరసం అనేది లేదు చాలా నీరసం నుంచి తను చాలా స్వస్థత కలుగ చేశాడు దేవుడు మూడో వారం నుంచి అలాగే నిలబడ్డాడు మనిషి వారం వారం వస్తున్నాము ఈయనకి డయాలసిస్లు అయినాయి చాలా వరకు అయినాయి ఆ డయాలసిస్ లేకుండా దేవుని యందు ఆ బిడ్డ నిలబడి నా బిడ్డలు నా కుటుంబం ఈ కుటుంబ ఈ సన్నిధానంలో సాక్ష్యంగా ఒక గొప్ప సాక్షిగా నిలబడాలని మా గృహం గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి.